తెల్లవారుజామున 3:30 కావలి సమీపంలో ముసలూరు టోల్ ప్లాజా వద్ద ప్రమాదంలో గాయపడిన వారిని కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా కావలి టీడీపీ ఇన్ఛార్జ్ కావి కృష్ణారెడ్డి వారిని పరామర్శించారు. మరణించిన వారికి 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆల్రెడీ రాత్రి ఇంటిమేట్ చేశాను, సాటర్డే నాడు చెట్లు దిగి తొలగించాలని కావలి నియోజకవర్గంలో బస్సు యాక్సిడెంట్ మా కావలి ప్రజల్ని విభ్రాంతికి గురి చేసింది. 7 మంది ప్రాణాలను ఈరోజు కావలిలో జరిగిన యాక్సిడెంట్లో కోల్పోవడం జరిగింది. చెన్నై నుంచి హైదరాబాద్ పోతున్నటువంటి బస్సు చాలా స్లోగా పోతున్నప్పటికీ దురదృష్టకరం, అవతల వైపు ఉన్నటువంటి లారీలు బర్రెల లారీని ఇనప లోడుతో పోతున్నటువంటి లారీ ఢీకొట్టడం, ఆ ఢీకొట్టిన ధర్మిలా దాన్ని కాపాడేటువంటి క్రమంలో డ్రైవర్ డివైడర్ దాటి యువతల వైపు రాసి వచ్చి ఆ బస్సును కొట్టినందువల్ల ఈరోజు 7 మంది చనిపోయినటువంటి సంఘటన అందరినీ కూడా చాలా బాధిస్తుంది. దాంట్లో దాదాపు ఇంకా 15 మంది వరకు మేజర్ ఇంజరీస్ జరిగినాయి. ముఖ్యంగా 7 మందికి ఈరోజున మళ్ళా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కూడా జరిగినాయి. వారిని కూడా వివిధ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా కావలి ఏరియా హాస్పిటల్ అధికారుల్ని, మా కావలిని ఉన్నటువంటి రూరల్ సైడ్లో ఉన్నటువంటి సిఐ గారు, డిఎస్పీ గారు, పోలీసులు అందరూ కూడా స్పందించి క్షతగాత్రులను కాపాడేటువంటి క్రమంలో వాళ్ళందరూ కూడా మంచి చొరవ తీసుకున్నందుకు మా కావలి పోలీసు బృందాన్ని కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మేము చనిపోయినటువంటి వ్యక్తులను తీసుకురాలేనప్పటికి కూడా ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలి. ఈరోజు వారు కుటుంబ పెద్దలు చనిపోతే ఆ పిల్లలందరూ కూడా కుటుంబం రోడ్డున పడుతుంది. వాటిని అందరిని ఆదుకునేదానికి ప్రభుత్వం ఈ రోజున ప్రతి కుటుంబానికి, చనిపోయిన ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల లెక్కన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ఎవరైతే మేజర్ యాక్సిడెంట్లు అయ్యి ఈ రోజున హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మెడికల్ బిల్లులు ప్రభుత్వం భరించే విధంగా వాళ్ళని బ్రతికించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం.